నిర్మల్ జిల్లా భైంస మండలంలో కోతుల్గాం వాగు దగ్గర నిరసన చేశారు రైతులు. బిజ్జూర్లో చెక్ డ్యామ్ ఏర్పాటు చేయడంతో 3 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ నిలిచిందన్నారు. దీంతో వ్యాపార భూములకు వెళ్ళలేకపోతున్నామన్నారు. వాగుల నుంచి వెళ్ళలేక 100 ఎకరాల భూములు బీడుగా మారాయన్నారు. సాగు చేసిన పంట భూముల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. వంతెన నిర్మించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు రైతులు. గత 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం బిజ్జూర్లో ఉన్నటువంటి వాగుపై అంటే దాని చిన్న వాగు అంటారు, చిన్న సుద్దవాగు అంటారు, చిన్న సుద్దవాగు వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేయడం వల్ల దాదాపు 2.5 కిలోమీటర్లు అంటే బిజ్జూరు రైతులకు, కోతలగం రైతులకు, వాడి రైతులకు వాగు బయట వెళ్ళడానికి నీరు ఆటంకం అవుతున్నది. కనీసం ఎంత వర్షం లేనప్పుడు కూడా నడుము మట్టి నీళ్లు ఉంటున్నాయి, ఆడవాళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఏదైతే ఇబ్బందులు గురి కాకుండా ప్రభుత్వ పరంగా ఒక బ్రిడ్జ్ను మాత్రం నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే రైతులు తమ యొక్క వ్యవసాయ పనులను చేపట్టలేరు, దున్నలేరు, గడ్డిలో కలుపు తీయలేరు, మరి అంతేకాకుండా విత్తనాలు వేయలేరు, పంటను కోయలేరు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క నిర్మాణం చేపట్టవలసిందిగా